కనిపిస్తుంది. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 34,159 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. మరో 607 మంది బాధితులు వైరస్ బారిన పడి కన్నుమూశారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,58,535 చేరింది. ఇప్పటి వరకు 3,17,88,440 మంది కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మొత్తం 4,36,365 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,33,725 ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తం కేసులో యాక్టివ్ కేసులు 1.03% అని రికవరీ రేటు 97.63% ఉందని చెప్పింది. టీకా డ్రైవ్ లో భాగంగా ఇప్పటి వరకు 60.38 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. మొత్తం 51.31 కోట్ల కోవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. ఇది ఇలా ఉండగా తాజా కేసుల్లో అత్యధికంగా కేరళ నుంచే ఉన్నాయి. నిన్న కేరళలో 31,445 పాజిటివ్ కేసులు నమోదు కాగా 218 మంది మృత్యువాత పడ్డారు.